తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడు నియోజకవర్గం పౌతలపూడి మండలం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సర్కులర్ 172ను రద్దు చేయాలని నిరసన ప్రదర్శన. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడు నియోజకవర్గం రౌతలపూడి మండలం రౌతలపూడి గ్రామంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సర్కులర్ 172ను రద్దు చేయాలని నిరసన ప్రదర్శనలు చేశారు. మండల అధ్యక్షులు హరిబాబు మాట్లాడుతూ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యా వ్యవస్థలో ఏమి లోపముందని వారిని హైస్కూల్ కి పంపించి ఇబ్బంది పెట్టొద్దని ఆయన కోరారు. సరైన రహదారి లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సూర్యబాబు మాట్లాడుతూ ప్రాథమిక విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని, ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేయాలని చూస్తుందని, యువత ఎందుకు చదువుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి సూర్యబాబు, మండల యూటీఎఫ్ అధ్యక్షుడు హరిబాబు, ఎస్ఎఫ్ఏ మండల కార్యదర్శి నాగరాజు, ఎస్ఎఫ్ఏ జిల్లా అధ్యక్షులు గంగ సూర్యబాబు మరియు ఉపాధ్యాయులు, అంగన్వాడీ వర్కర్స్, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మరి వ్యతిరేకిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో సుమారు 53,000 పోస్టులు, టీచర్ పోస్టులు రద్దు కాబోతున్నాయి. బీఈడి కానీ లేకపోతే డైట్లు చదువుకుని యువత అంతా మరి ఏ విధంగా వాళ్ళు మనుగడ సాధించాలి? వీళ్ళు బీఈడి డైట్ ఎందుకు చదువుకోవాలి? మొత్తం ఉపాధ్యాయ పోస్టులన్నీ రద్దు అయినప్పుడు ఇంక డిఎస్సి వేసే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్న ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో కూడా ఒక టీచర్ పోస్ట్ కూడా ప్రకటించలేదు. దీన్ని మేము కుట్రగా పరిగణిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 172 సర్క్యులర్ని రద్దు చేసి చేరడానికి కూడా పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో నుంచి హై స్కూల్ కానీ అప్పర్ ప్రైమరీ స్కూల్కి వెళ్ళడానికి 4-5 కిలోమీటర్ల దూరం ఉంటేనే కానీ వెళ్ళడానికి అవ్వట్లేదు. అలాంటి రోజుల్లో ఈ పాఠశాల నుంచి ఆ పాఠశాలకు వెళ్ళడానికి రోడ్ రహదారులు నడిచి వెళ్ళడానికి కూడా పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము కోరుకునేది ఒకటే, ఈ 172 జీవోని రద్దు చేసి యథావిధంగా ఎప్పుడు ఉన్నట్టుగానే 1 నుంచి 5 తరగతులు ఉంచాలని మేము కోరుకుంటున్నాము. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పిలుపు మేరకు మరి అన్ని మండలాల కేంద్రాల్లో ఈ 172 జీవో మీద నిరసన కార్యక్రమాలు తెలియజేయమని రాష్ట్ర సంఘం పిలిపించింది. అందులో భాగంగానే ఈరోజు రౌతులపూడి మరి ఎండిఓ ఆఫీస్ వద్ద మరి రౌతులపూడి మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాం. మరి ఈ నూతన విద్యా విధానం ఏదైతే ఉందో దాని మీద 172 జీవో విడుదల చేశారు. ఆ 172 జీవో రద్దు చేయాలని ఈ ధర్నా కార్యక్రమం మేము ప్రారంభించాం. అందులో భాగాలు ఏంటంటే ఈవేళ మరి యాక్చువల్గా 1 నుంచి 5 తరగతుల్లో గ్రామాల్లో ప్రాథమిక వ్యవస్థగా నడుస్తూ ఉన్నది. వాళ్ళు మట్టి ముద్ద లాంటి వారు, వాళ్ళు ఏ రూపంగా అయితే తీర్చిదిద్దామో అలాగే ఉంటారు. వాళ్ళకి విద్యను అందించడం అనేది సరి అయిన పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళకి ఆటపాటల ద్వారానే ఈ పూర్వ ప్రాథమిక విద్య అనేది జరగడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఇంగ్లీషు యొక్క నేపథ్యంతో వెళ్ళని దుద్దడం అనేది చాలా కష్టం. వాళ్ళు ఆ అంటే అమ్మ అని, లేదంటే నా అంటే నాన్న అనేసి మొదటి నుండి వాళ్ళు అభ్యాసం చేయడం జరుగుతుంది. చిన్ని చిన్ని మాటలతో వాళ్ళు జరగడం వల్ల ఈ యొక్క పెద్ద పెద్ద ఆసిడ్ ప్రాపర్లీ ఇలాంటి మాటల ద్వారా వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది వ్యస్తగత ఈ యొక్క అంగన్వాడీ వ్యవస్థ వ్యస్తగతం అవుతుంది అనేసి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క స్కూల్లో కలపడం అనేది కాకుండా యథావిధిగా ఈ 172 అనే సర్క్యులరు ఇది దేశవ్యాప్తంగా అమలు చేయలేదు. అయితే మోదీ ప్రభుత్వం గారి ద్వారా రావడం జరిగింది. అయితే ఏ రాష్ట్రంలోనూ జరగలేదు, కానీ ఒక ఏపీలోనే దీన్ని